శుభోదయం విద్యార్థులారా, ఇప్పుడు మనం 6వ తరగతికి సంబంధించిన ఉపవాచకంలో మన జాతర జన జాతర రెండో విభాగం చెప్పుకోబోతున్నాం। మీ దగ్గర పాఠ్య పుస్తకాలు ఉంటే చూడండి, పేజీ నంబర్ 138। తీయండి విద్యార్థులారా, మనము నిన్నటి వరకు సమ్మక్క విరోచిత పోరాటం వరకు నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చూసుకుందాం। అక్కడి వరకు మనం పాఠ్యాంశం వివరించాను నేను। యుద్ధ వార్త విన్న సమ్మక్క భయపడలేదు, భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది। తమ ప్రజల కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధపడింది। యుద్ధము మొదలయ్యింది, సాంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది। వీరితో పాటు కొండాయి, గోవిందరాజు కూతురు, నాగులమ్మ, సారలమ్మ కొడుకు జంపన్న విరోచితంగా పోరాడారు। అయితే ఇక్కడ వచ్చేసి యుద్ధవార్త సమ్మక్క విరోచిత పోరాటం అని ఇచ్చారు। అయితే యుద్ధవార్త విన్న సమ్మక్క ఏవి భయపడలేదన్నమాట, భయపడకుండా భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది। తమ ప్రజల కోసం తమ ప్రాణాలైనన్ని ఇస్తానని, దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిందన్నమాట। సాంప్రదాయ ఆయుధాలను ధరించింది సమ్మక్క। నెక్స్ట్ సమ్మక్కతో పాటు ఎవరెవరు అంటే కొండాయి, గోవిందరాజు కూతురు, మళ్ళా కూతురు నాగులమ్మ, సారలమ్మ, వీళ్ళందరూ జంపన్న, వీళ్ళందరూ కూడా విరోచితంగా యుద్ధం చేస్తూనే ఉన్నారన్నమాట। అయితే ఇక్కడ చూడండి విద్యార్థులారా, అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యము ముందు పగడిద రాజు సైన్యం నిలబడలేకపోయింది। అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగడిద రాజు సైన్యం నిలబడలేకపోయింది। ఒక్కొక్కరు అందరూ వీరమరణం పొందుతున్నారు। విరోచితంగా పోరాడుతున్న గాయపడిన జంపన్న పక్కన ఉన్న సంపంగు వాగులో దుంకి వీరమరణం పొందాడు। పగడిద రాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు। చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది। కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాన్ని ఎదుర్కొన్నది అని అంటున్నారన్నమాట। అయితే ఇక్కడ ఏమంటున్నారు, అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజులతోని సైన్యం ముందల పగడిద రాజు సైన్యం నిలబడలేకపోయింది అనమాట। ఒకరి తర్వాత ఒకరు అందరూ విరోచితంగా వీరమరణం పొందుతూ ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు, చేస్తూ 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 వీరమరణం పొందారనమాట। ఫస్ట్ అందులో గాయపడినది ఎవరు, జంపన్న పక్కన ఉన్న సంపంగ వాగులో పడి దూకి వీరమరణం పొందాడు। తర్వాత ఆ పగడిద రాజు కూడా శత్రు చేతుల్లో హతమైపోయాడు। చివరకు సమ్మక్క మాత్రమే మిగిలిపోయింది, సమ్మక్క ఒక్కతే మిగిలిపోయింది। తను కత్తి పట్టుకొని విరోచితంగా పోరాడుతూనే ఉంది, శత్రులతో చేస్తుంది అనమాట, యుద్ధం చేస్తూ ఉంది। యుద్ధంలో ముందుండి పోరాడతారు తప్ప వెనుక నుండి వచ్చి దెబ్బ కొట్టరు, అది యుద్ధ నీతి। సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యము ఆందోళన చెందింది। ఒక సైనికుడు దొంగచాటుగా వెనుక నుండి వెళ్ళి బల్లెంతో వీపులో పొడిచాడు। గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకల గుట్ట మీదకి పోయింది। ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనబడలేదు। ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులు ఒక నెమలినార చెట్టు దాని కింద ఒక పుట్ట మీద ఒక కుంకుమ భరణి కనిపించింది అని అంటున్నారు। అయితే ఏమైంది, యుద్ధం చేస్తూ ఉంది, ముందు నుంచి యుద్ధం చేస్తారు కదా ఎవరైనా, కానీ ఒక అతను ఏం చేశాడనమాట, వెనుక నుంచి వచ్చి దెబ్బతీయాలని వెనుక నుంచి వచ్చేసి సమ్మక్కకి ఒక బల్లెము కత్తితో ఏం చేసినాడు, పొడిచినాడు వెనుక నుంచి పొడవగానే సమ్మక్క ఏం చేసినది, ఆ గుర్రం పైన ఈశాన్య దిక్కున వెళ్ళిపోయింది, తర్వాత ఎవ్వరు వెతికినా దొరకలేదు। అయితే తర్వాత వెతుకుతూ గిరిజనులందరూ వెతుకుతూ ఒకరోజు ఈశాన్య దిక్కున ఒక చిలకల గుట్ట అనే గుట్ట దగ్గర ఒక నెమలినార చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర కనబడింది అనమాట. ఆ నెమలినార చెట్టు కింద ఒక పుట్ట ఉంది, ఆ పుట్ట దగ్గర కుంకుమ భరణి ఒకటి కనబడింది అనమాట. ఇక్కడ చూడండి, మనకి చిత్రపటం ఇచ్చారు, ఇక్కడ ఇట్లా ఒక నెమలినార చెట్టు దగ్గర ఒక కుంకుమ భరణి వాళ్ళకి కనబడింది అనమాట. తర్వాత ఏమైందో చూద్దాం. నెక్స్ట్, భరణిలో పసుపు కుంకుమ చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతా రూపము పొందిందని గిరిజనులు నమ్మారు. అయితే అక్కడ భరణిలో వచ్చేసి కుంకుమ, పసుపు, చెట్లు, మూలికలు అన్నీ కనిపించాయి. సమ్మక్క తల్లి ఒక దేవతా రూపం దాల్చిందని గిరిజనులందరూ నమ్మారనమాట. తర్వాత ఏమైందో చూద్దాం.
రాజు కళ. మేడారం కాకతీయుల వశమయ్యింది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుడు కళలో కులదైవము ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందంట. వెంటనే రాజు తన పురోహితుని మేడారం పంపి జాతర ఏర్పాట్లను ఆదేశమిచ్చాడు. అయితే ఏమైంది, రాజుకి ఒకరోజు కళ వచ్చిందనమాట. కళ రాగానే కళలో ఎవరు మేడారంలో కాకతీయుల వంశానికి చెందిన రాజుకే వచ్చింది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రునికి కళలో కులదేవత కనిపించి ఏకవీరా దేవిగా నేను కనిపిస్తున్నాను అని సమ్మక్కని అని మానవ రూపంలో నేను వచ్చాను, నేను ఒక దేవతను అని చెప్పి నాకు జాతర జరిపించు అని చెప్పిందనమాట. వెంటనే రాజు తన పురోహితుని పిలిపించి జాతరకు ఏర్పాట్లు చేశాడనమాట. నెక్స్ట్ జాతర జరిగే విధానం చూడండి విద్యార్థులారా. జాతరకు ప్రత్యేకంగా గిరిజనుల పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతరను కార్యక్రమాలను చేస్తారు. చిలకల గుట్ట గిరిజనుల పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్ట పైకి ఎవరూ పోరు. జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదకు పోయి పసుపు కుంకుమ ఉన్న భరణులను గాడను తెచ్చి గద్దెలపై నిలబెట్టడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడిన చోటును తల్లి గద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని దేవతలను ఆహ్వానించడం అంటారు. ఆ తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవటం మొదలవుతుంది. మూడవ నాడు దేవతల వనప్రవేశంలో జాతర ముగుస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారనమాట, జాతర ముందుగా ఎలా మొదలవుతుంది అంటే, దీనికి ఒక ప్రత్యేకమైన ఒక పురోహితుడు ఉంటాడు. అతడు చాలా నియమనిష్టలతో ఈ జాతరని కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి గిరిజనులు పవిత్రంగా పూజించే పూజ ఇదొకటి. ఈ గుట్ట లోపలికి ఎవ్వరూ పోరనమాట, గిరిజనులు మాత్రమే పోతాడు, ఆ ఒక్క యువకుడు మాత్రమే వెళ్తాడు, పురోహితుడు వెళ్తాడు అనమాట. అయితే జాతర ముందర కోయ యువకుడు చిలకల గుట్ట మీదకు పోయి కుంకుమ పసుపు ఉన్న భరణిలను తీసుకొని వస్తాడు. కుంకుమ పసుపు భరణి అంటే మీకు తెలుసు కదా, అమ్మ ఎవరినైనా పెళ్ళి ఉన్నప్పుడు కానీ సమేదన్న పూజ ఉన్నప్పుడు కానీ వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తుందిగా, మా ఇంట్లో పూజ ఉందని అట్లా ఆహ్వానిస్తుంది కదా, దాని కుంకుమ వేసుకొని వెళ్ళే దానిని భరణి అంటారు, కుంకుమ భరణి అనమాట. అయితే వెదురుగా ఒక కర్రను కూడా తీసుకొని గద్దెను తీసుకొని గద్దె పైన తెచ్చి నిలబెట్టడం చేస్తే జాతర మొదలవుతుంది అనమాట. ఇక్కడ అనమాట, ఇక్కడ చూడండి, దీనిపైన ఈ ఒక కర్రని నిలబెట్టి పసుపు కుంకుమ భరణిలను పెడితే ఆ రోజు నుంచి జాతర మొదలైంది అని అంటారు అనమాట. అతడు తెచ్చే యువకుడు పూనకంలో ఉంటాడు. పూనకం అంటే మీకు అందరికి తెలుసు కదా, ఇట్లా అమ్మవారు వచ్చి పూనకం చేస్తారు కదా, అట్లా చేస్తున్నారు. సమ్మక్క గాయపడిన చోటను తల్లి గద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటను పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగంని ఏమంటారంటే దేవతలందరినీ ఆహ్వానించడం, కిందికి పిలవడం అని అంటారు. ఆ తర్వాత గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవ నాడు దేవతలు వన ప్రదేశంలో జాతర ముగుస్తుంది. అంటే ఇది మూడు రోజులు జరుగుతుంది జాతర. మూడవ రోజు ఏమవుతుంది, దేవతలు వన ప్రదేశంలోనికి వెళ్తే అప్పుడు జాతర ముగుస్తుంది అని చెప్తున్నారు. చూడండి, మీకు ఇక్కడ చిత్రపటం ఇచ్చారు 140 పేజీ నంబర్లో. చూడండి, ఇంత రద్దీగా ఉంటుందన్నమాట జాతర జరిగే స్థలం. ఈ విధంగా ఉంటుంది చూడండి విద్యార్థులారా, ఎంతమంది ఉన్నారో, ఇసుక రాలినంత జనం ఉంది కదా, ఇంతమంది చాలామంది ఉన్నారు. నెక్స్ట్ అమ్మవారి మొక్కులు. భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే అమ్మ తమ బరువుని సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడతారు. అంతేకాకుండా ఒడిబియ్యము, తల వెరింటికలు ఇవ్వడము, వెదురు తొట్టె కట్టడము, కోడేళ్లను కట్టేయడము ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అమ్మవారికి మొక్కులు సమర్పించడం అంటే భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఇక్కడ వచ్చేసి బెల్లాన్ని సమర్పించడం జరుగుతుంది. బెల్లాన్ని ఇక్కడ ఏమంటారు, బంగారం అని అంటారనమాట. అయితే భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లిస్తామని మొక్కుకుంటారంట. అంటే తమ బరువుకు సరిపోయినంత బంగారాన్ని అక్కడే పంచిపెడతారనమాట. అంతేకాకుండా ఇంకేమేం చేస్తారంటే,
వడి బియ్యము తల వెంట్రుకలు ఇవ్వడం మీకు తెలుసు కదా, వెదురు తొట్టే కట్టడము, తోడేళ్లను కట్టేయడము, ఇలా అనేక రకాలుగా వచ్చేసి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ స్టూడెంట్ విద్యార్థులారా, వందల సంవత్సరాల నుంచి తమ ఈ ఉన్న జాతర 1940 నుండి ఎక్కడ ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. 1996 సంవత్సరం నుంచి ప్రభుత్వము ఈ పండుగను అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, వందల సంవత్సరాల నుంచి జాతర జరుగుతూనే ఉంది, 1940 ఇది ఎక్కువ ప్రాచుర్యంలో పొందింది, 1996 సంవత్సరంలో ప్రభుత్వం ఇది అధికారికంగా ముద్రించింది, అప్పుడు అధికారికంగా నిర్వహిస్తున్నారని, అప్పటి నుంచి అంటే 1996 నుంచి నిర్వహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగ మరింత ప్రాధాన్యము పొందింది, ఇంకా ఎక్కువగా జరుపుకుంటూ ఉంటున్నారన్నమాట. నెక్స్ట్ స్టూడెంట్ విద్యార్థులారు, పర్యావరణాన్ని రక్షించడం. మానవ మనుగడలకు అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, ఏర్లు, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవే కాకుండా వర్షాలుండవు, వానలు ఉండవు, కరువులు వచ్చి ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ వాడటం మొదలయ్యింది. ఈ జాతరకు వెళ్ళిన ప్లాస్టిక్ చెత్త కుప్పలుగా తయారవుతున్నాయి. ప్లాస్టిక్ వాడటంలో పర్యావరణం దెబ్బతింటుంది. జాతరల పేరిట ప్లాస్టిక్ చెత్తను తయారు చేయటము, అడవులను నరకడం వంటి వాటిని నివారించాలి. అయితే ఏమైంది, ఇక్కడ పర్యావరణాన్ని మనం ఇప్పుడు జాతరకు వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ మొత్తము ఎట్లా ఏ విధంగా చేస్తారు, మొత్తము అంతా కలుషితంగా చేయడము, మొత్తము నీళ్ళన్ని పాడు చేయడం ఈ విధంగా చేస్తారు కదా. అట్లా చేయకుండా మానవ మనుగడకు అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యమైనదని, చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, ఏర్లు, వీటిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని, అది కాపాడుకుంటేనే మనకి సరైన సమయంలో వర్షాలు కురుస్తాయని, వానలు కురవడం వల్ల మనం పంటలు పండించుకోవచ్చని, ఒకవేళ వానలు కురవకపోతే మనకు పంటలు పండించుకోవడానికి ఇబ్బంది వస్తుంది కదా, ఎస్ కరువులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకనే ప్లాస్టిక్ వాడడం మనము తగ్గించాలి. ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి మనము వాడకూడదు అనమాట. జాతరకు వెళ్ళినప్పుడు కూడా ప్లాస్టిక్లో చెత్త కుప్పలుగా అక్కడ వేస్తూ ఉంటారు, అలా వేయకూడదు. ప్లాస్టిక్ వాడటంతో పర్యావరణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. జాతర పేరిట ప్లాస్టిక్ చెత్తలను తయారు చేయడము, అడవులను చాలామంది నరికేస్తున్నారు, అట్లా అడవులను నరకకుండా పెంచాలి. నెక్స్ట్ పేర చూడండి విద్యార్థులారా, జాతరలో సుఖ సంతోషాలు పొందాలే కానీ పర్యావరణాన్ని పాడు చేయకూడదు. మీరు ఎప్పుడు ఏ జాతరకు వెళ్ళినా పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకూడదు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, జాతరలో సుఖ సంతోషాలకు పొదిరిల్లుగా ఉండాలి, పర్యావరణాన్ని పొందాలే తప్ప పాడు చేసే విధంగా ఉండకూడదని, మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళినప్పుడు కూడా పర్యావరణానికి హాని కలిగించకూడదని తెలుసుకోండి చెప్తున్నారన్నమాట. ఇంతటితో మన జాతర పూర్తి అయిపోయింది విద్యార్థులారా. మీకు వచ్చేసి ఇంతకు ముందు వరకు దీంట్లో నుంచి ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా దీంట్లో ఒక పేర ఇస్తారు, ఒక పేర ఇచ్చి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం విద్యార్థులారా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి మొదట పేర ఉంది కదా, ఆ పేరాల్లో వచ్చేసి జాతర అంటే జనం ఒకచోటి గుమిగూడి ఉండడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృత పదం, యాత్రకు వికృతి రూపం. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ ఫోన్లు, రవాణా సౌకర్యాలు ఉన్నవి కానీ ఇవేవి లేని కాలంలో సకల జనం కలుసుకొని మాట్లాడుకునేదే జాతరలోనే. పుట్టిన చనిపోయిన వార్తలన్నీ తెలియజేసేది జాతరలోని. ఊరికి దూరంగా వాగు పక్కను, అడవి మధ్యలను జాతరలు 2-3 రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంట సామాగ్రి తీసుకొని పోయి 2-3 రోజులు ఆత్మీయులతో కలిసి కడుపు నిండా మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేర ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి మొదటి ప్రశ్న ఏమిస్తారు, జాతర అంటే ఏమిటి అని ఇస్తారు. మనకి జాతర అంటే ఏమిటి ఫస్ట్ లైన్లో ఉంది కదా, ఒకచోట గుమిగూడటం అని కదా జాతర. మళ్ళీ రెండో ప్రశ్న ఏమిస్తారు, జాతర అన్న పదం ఏ పదం నుంచి పుట్టింది, సంస్కృత పదం నుంచి పుట్టింది అని ఇస్తారు. అయితే ఇప్పుడు వచ్చేసి రవాణాకి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి అని ఇస్తారు మూడో ప్రశ్న.
ఇప్పుడు ఉత్తరాలు సెల్ ఫోన్లు రవాణా సౌకర్యాలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి ముందైతే ఆ ముందు కాలంలో ఇవన్నీ లేవు అయితే జాతరలో ఏం మాట్లాడుకునే వాళ్ళని నాలుగో ప్రశ్నలు అయితే చనిపోయిన పుట్టిన చనిపోయిన వార్తలన్నీ తెలియజేసేది జాతరలోనే తెలిసేవి అని అంటారన్నమాట జాతర ఇంకా ఐదో ప్రశ్న ఏంటి జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు అని ఇస్తారు జాతర వచ్చేసి అడవిలో జాతర రెండు మూడు రోజులు జరుపుకుంటారని బండ్లు కట్టుకొని వంట సామాగ్రిని కూడా తీసుకుపోయి రెండు మూడు రోజులు ఆత్మీయులతో కలిసిమెలిసి కడుపు నిండా మాట్లాడుకొని వచ్చేవారని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది చూడండి విద్యార్థులారా ఇప్పుడు ఇంతవరకు మనకి మనము మన జాతర జనజాతర పాఠ్యాంశం పూర్తి అయిపోయింది కదా దీంట్లో వచ్చేసి పేర ఏ విధంగా ఇస్తారు ఏంటి జవాబులు ఎలా రాయాలి అది కూడా చూశారు కదా ధన్యవాదాలు నెక్స్ట్ తరగతిలో నెక్స్ట్ పాఠ్యాంశం చెప్పుకుందాం